దక్షిణాది రాష్ట్రాల్లో థియేటర్ల బంద్ 3 రోజులుగా ఉధృతంగా సాగుతోంది. సండే రోజు కూడా జనాలకు వినోదం లేకుండా పోయింది. రేపు మధ్యాహ్నానికి కొలిక్కి రావొచ్చని చర్చలు భావిస్తున్నారు. జేఎస్సీ కన్వీనర్ దగ్గుబాటి సురేష్ బాబుతో మా ఫిలిం డెస్క్ హెడ్ రాంబాబు ఫేస్ టు ఫేస్. జేఏసీ ఆధ్వర్యంలో 5 రాష్ట్రాలు అన్ని థియేటర్లు మూతపడ్డాయి. ఈ థియేటర్లు ఏ విధంగా సమస్యలు ఎదుర్కొంటున్నారు, వాళ్ళు ఏ విధంగా చర్చలు ఏదైనా జరుగుతున్నాయి అని మనతో మాట్లాడటానికి జేఏసీ కన్వీనర్ సురేష్ బాబు గారు మనతో ఉన్నారు. సురేష్ గారు, ఏ విధంగా అదే ఎగ్జిబిటర్స్ ఆంధ్రప్రదేశ్ కేరళలో అనుకున్నట్టు స్ట్రైక్ పర్ఫెక్ట్గా కండక్ట్ చేశారండి. ఇట్స్ మోర్ దెన్ స్ట్రైక్. మాకు ఇప్పుడు చాలా రోజుల నుంచి డిజిటల్ సర్వీస్ ప్రొవైడర్స్ తోటి మాకు ఇష్యూస్ ఉన్నాయి. అది వాళ్ళు మీటింగ్స్ రాకపోవటం వాటి ఇష్యూస్ వల్ల ఇంత హార్డ్ డెసిషన్ తీసుకొని మూసేసి కానీ ఇంత సిచ్యువేషన్కి రాగలుగుతుంది అని అనుకోలేదు మేము. దట్స్ వై వీ హ్యాడ్ టు డూ ఇట్. చేసిన తర్వాత ఒక షార్ట్ టర్మ్ సొల్యూషన్, ఒక లాంగ్ టర్మ్ సొల్యూషన్కి వర్కౌట్ చేస్తున్నాం. డిస్కషన్స్ పాజిటివ్గానే జరుగుతున్నాయి. సో మోస్ట్ ప్రాబబ్లీ రేపు అన్ని సొల్యూషన్స్కి వచ్చేసేసి సంతకాలు పెట్టుకుంటామని ఆశలో ఉన్నామండి. ఈ 2-3 డేస్ కాంపిటేటర్స్ మీకు అవైలబుల్కి వచ్చారు సార్? మేము వాళ్ళని కొత్త కాంపిటేటర్స్ని ఎంకరేజ్ చేయడానికి ఆల్వేస్ వీఆర్ దేర్. కానీ వాళ్ళు పర్ఫెక్ట్ టెక్నాలజీతో రావాలండి. ఇప్పుడు ఈ 2 ప్లేయర్స్ మాకు ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఉన్నప్పుడు కూడా దే హ్యావ్ బెటర్ టెక్నాలజీ. సో కొత్త కాంపిటీటర్స్ ఇఫ్ దే కమ్ విత్ రైట్ టెక్నాలజీ, వీ వాంట్ ఇంప్లిమెంట్ దోస్ పీపుల్ ఆల్సో. వీ వాంట్ ఎన్కరేజ్ ఆల్ ద న్యూ కమర్స్ హూ హ్యావ్ ద రైట్ టెక్నాలజీ. ఈ మల్టీప్లెక్సెస్ మీకు ఏ విధంగా కోఆపరేట్ చేసినాయి అంటారు? అంటే మల్టీప్లెక్సెస్ వాళ్ళు ఫస్ట్ డే తెలుగు సినిమాలు, ఇప్పుడు దాకా తెలుగు సినిమాలు కూడా వేయటం లేదు, హిందీ ఇంగ్లీష్ వాళ్ళకి ప్రాబ్లమ్ అని వేస్తున్నారు. సో వీ లెఫ్ట్ ఇట్ ఆఫ్ లైక్ దట్. మాకు మల్టీప్లెక్సెస్తో కూడా ఇష్యూస్ ఉన్నాయండి. వాళ్ళు 20 మినిట్స్ కన్నా ఎక్కువ అడ్వర్టైజ్మెంట్స్ వేసేసి సినిమాల్ని చాలా ఆడియన్స్ని బాగా హింస పెట్టేస్తున్నారు. వాళ్ళతో కూడా వీళ్ళు టేక్ ఇట్ అప్ అండ్ ఆస్క్ దెమ్ టు రిడ్యూస్ అడ్వర్టైజ్మెంట్స్ టు 20 మినిట్స్ అండి. మీరు 25% వరకు రిడ్యూస్ అడిగారు కదా సార్ మీ దాంట్లో, ఎంతవరకు అది కొలిక్కి వచ్చింది? అంటే మా ఐడియా ఈవెన్చువల్గా VPF 0 అయిపోవాలనేది మా లాంగ్ టర్మ్ ప్లాన్ అండి. అది ఇంటర్నేషనల్గా ఉంది. ఇప్పుడు కొన్నిట్లో 25%, కొన్నిట్లో 10%, కొన్నిట్లో 18%, 20% డిఫరెంట్ స్కీమ్స్లో డిఫరెంట్గా తీసుకున్నాం. చిన్న సినిమాలకి మీడియం సినిమాలకి బాగా అడ్వాంటేజ్ వచ్చే ఒక స్కీమ్ పెట్టుకున్నామండి. ఓవరాల్గా అబౌట్ 22-23% దాకా వస్తుందండి. బట్ చిన్న సినిమాలకి దే విల్ గెట్ అ బెటర్ సేవింగ్ దిస్ టైం అండి. పెద్ద సినిమాలకి మార్జినల్ సేవింగ్స్ ఉంటాయి, చిన్న సినిమాలకి అయితే సబ్స్టాన్షియల్ సేవింగ్స్ వస్తాయండి. అలాంటి స్కీమ్స్ సార్ట్అవుట్ చేసుకున్నాం. అంటే రేపు ఈవినింగ్ కానీ కొలిక్కి వచ్చి 100% అయిపోతుంది అని అనుకుంటున్నాను. సురేష్ బాబు గారు చెప్తున్న ప్రకారం రేపు మధ్యాహ్నానికి కొలిక్కి వచ్చి ఎల్లుండి మార్నింగ్ థియేటర్ సినిమా రీఓపెన్ అయితే అని చెప్తున్నారు. కెమెరామెన్ మురళితో రాంబాబు, TV5.